మీ అందరికి తెలియజేస్తున్నా. ఇంకో కార్యక్రమాన్ని పోర్ట్ రిచ్ అనే కార్యక్రమం పెట్టుకున్నాను నేను. ఒకే విషయం నేను చెప్తున్నా, మీ అందరూ గుర్తుపెట్టుకోవాలి. మొన్న మాట్లాడుతూ అన్నాడు ఈ సైకో ముఖ్యమంత్రి, నన్ను గురించి ఒక లైన్ అన్నాడు, ఏ సింహంగానే బతిక, సింహంగానే బతకతా, సింహంగానే పోరాడతా, సింహంగానే ఉంటా శాశ్వతంగా. నా వయసు గురించి మాట్లాడాడు ముఖ్యమంత్రి, నా వయసు నాకు ఒక నెంబరే. ఏ తమ్ముళ్ళు అర్థమైందా మీకు? 18 గంటల పనిచేస్తా. నువ్వు 8 గంటలు పనిచేస్తావు? 1 గంట పనిచేస్తావా? నువ్వు నీకు నాలెడ్జ్ ఉందా? నీకు 6 గంటల తర్వాత కనపడిస్తాడా ఇతరు? తమ్ముళ్ళు రాత్రి 12 పనిచేస్తా, 1 గంటకు పనిచేస్తా, తెల్లవారి వరకు పనిచేస్తా, మళ్ళా ఎవరు రెడీగా ఉంటా? అవునా కాదా? 40 ఏళ్ళు పనిచేశారు, ఎవరి కోసం పనిచేశారు? నాలో ఒక ప్రత్యేకత ఉంది, 20 ఏళ్ల తర్వాత ఏం జరగబోతుందో ముందే ఆలోచిస్తా, దానికి ప్రణాళికలు తయారు చేస్తా. ఆ ప్రణాళికలే మీరు చూశారు ఈరోజు హైదరాబాద్. ఎవరు చూశారా హైదరాబాద్? ఎవరు చేశారు? మీ ఊర్లో కూర్చొని వర్క్ ఫ్రం హోమ్, ఇంట్లో కూర్చొని అమెరికా ఆఫీసు పనిచేస్తున్నారు. ఎవరు చూపించారా స్ఫూర్తి? ఎవరు చూపించారా స్ఫూర్తి? ఇది ఎవరైనా ఊహించారా? ఈరోజు దేశం గర్వపడుతుంది మనం చేసిన విధానాల వల్ల. మళ్ళీ ఒక మాట చెప్పాను, ఇప్పుడే ఒక పాలసీ చెప్పాను, కరెంటు విషయంలో నూతనమైన పాలసీ తీసుకొస్తా. కరెంటు ఛార్జీలు తగ్గుతాయి, మీరు కార్లు కొనుక్కుంటే ఇంట్లోనే ఛార్జ్ చేసుకుని కరెంట్ ఛార్జీలు కట్టకుండా నేరుగా పోయి మళ్ళా ఇంటికి వచ్చే విధానం వస్తుందంటే అది నా విధానం. అందుకే నీకేం భయం అక్కర్లేదు, ప్రతి ఒక్క ఎకరాకు నీళ్ళు ఇచ్చే వరకు నేనుంటా, ప్రతి ఒక్క తమ్ముడికి ఉద్యోగం వచ్చే వరకు నేనుంటా, పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించే వరకు నేనుంటా. తమ్ముళ్ళు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నేను ఒక ఆశయం కోసం పనిచేశా, నా ఆశయం కోసం పనిచేసే నాయకులు తయారు చేస్తా యువతని. తెలుగు జాతి ప్రపంచంలోనే 1 జాతిగా ఉండడానికి నేను కృషి చేస్తా, అంకితమవుతా. ఒకప్పుడు చెప్పేవాడిని, జూయిష్ 1గా ఉన్నారు ప్రపంచంలో, తెలుగు వాళ్ళు కావాలని. ఈరోజు తెలుగువాడు ప్రపంచంలో ఎక్కువ ఆదాయం సంపాదించిన, తలసరి ఆదాయం సంపాదించడంలో ఎక్కువ సంపాదిస్తున్నారు. అందుకే చెప్పాను, ప్రతి ఒక్క పేదవాడిని పేదరికం నుంచి పైకి తెచ్చే వరకు నేను మీకు అండగా ఉంటానని మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఏదో శాపనార్థాలు పెడితే ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడితే ఎవ్వరు భయపడరు. నేను అడిగిందో ఒకటి అడిగా, మళ్ళీ సమాధానం చెప్పమంటున్నా. రాయలసీమకు 2000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన మీరు రాయలసీమ ద్రోహి అవునా కాదా? అవసరమైన నీరు ఇవ్వలేని మీరు రాయలసీమ గురించి మాట్లాడే అర్హత మీకుందా? ఈ రాయలసీమలో ఒక ఉద్యోగం ఇచ్చారా? ఒక ఇండస్ట్రీ వచ్చిందా? ఒక ప్రాజెక్ట్ పూర్తయిందా? ఒక రోడ్డు వచ్చిందా? నేనేసిన రోడ్లన్నీ గుంతలు పెట్టారు ఈ దుర్మార్గులు. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, సాగునీటి ప్రాజెక్టుల పైన యుద్ధ బేరి నంది కొట్టుకూరులో ప్రారంభించాం. గట్టిగా చప్పట్లు కొట్టి ఇంటింటికి తీసుకుపోతామని చెప్పండి. నీరు మన భవిష్యత్తు, నీరుంటే మన పొలాలు సిరులు పండిస్తాయి, కరెంటు ఉత్పత్తి చేసుకుంటాం, ఇండస్ట్రీ వస్తాయి, ఉద్యోగాలు మన కోసం వస్తాయి. దీంట్లోనే నెక్స్ట్ లెవెల్ హైడ్రోజన్ కూడా ఉత్పత్తి చేయొచ్చు, అమోనియా ఉత్పత్తి చేయొచ్చు. వేరే దేశాలకు హైడ్రోజన్ అమోనియా
ఎగుమతులు చేయొచ్చు చలి దేశాలకి. అలాంటి భవిష్యత్తుకు సంబంధించిన ఆలోచన చేస్తున్నా. మళ్ళీ ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, మీరు నన్ను అర్థం చేసుకోవాలి. మొన్న 2019లో ఈ సైకో రాకపోతే ఆంధ్రప్రదేశ్ కూడా తెలంగాణతో సమానంగా ముందుకు పోయేవాడు అవునా కాదా అని అడుగుతున్నా. అక్కడ ఎవరు సైకోలు రాలా, ఎవరు విధ్వంసం చేయలా. జరిగింది, మళ్ళా రాజధాని కడతా, మా పిల్లలందరూ గర్వంగా చెప్పుకునే విధంగా చేస్తా, పోలవరం పూర్తి చేస్తా. ఆ పోలవరాన్ని చూస్తే మొత్తం గోదావరిలో ముంచేసాడు పోలవరాన్ని, బాధేస్తుంది. సాయంత్రం బనకచర్ల మిగిలిన విషయాలన్నీ మాట్లాడతా, ఇప్పటికే సమయం అయింది. మిమ్మల్ని చూస్తే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తా ఉంది, కానీ ఇంకా ఎప్పుడు ఏం తమ్ముళ్ళు, ఇక్కడ ఒక నాయకుడు ఉన్నాడు, 23 బాంబులు దొరికాయంట. అలాంటి వ్యక్తులందరూ ఉన్నారు. ఇంకో పక్క ఇక్కడనే ఎస్సీలంతా కలిసి ఒక వర్గీకరణ గురించి ఒకటి చెప్పారు. మాదిగలకు తప్పకుండా న్యాయం జరగాలి. నేను కట్టుబడి ఉన్నా, ఒకప్పుడు నేను చేసిన వర్గీకరణ వల్ల మాదిలకు న్యాయం జరిగింది. ఆ రోజు ఉద్యోగాలు వచ్చాయి, మళ్ళీ ఇది ఉంది. అందుకే నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక జీవో తీసుకొచ్చి జనాభా దామాష ప్రకారం నిధులు కూడా ఖర్చు పెట్టాలని చెప్పి చెప్పాను. మళ్ళీ మీ సెంటిమెంట్ నాకు అర్థమైంది. తప్పకుండా మాదికలకు న్యాయం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. అదే మరి ఇంకో పక్క బుడిగ జంగాలకు నేను ఒక కమిటీ వేశా, ఆ కమిటీ రిపోర్ట్ కూడా వచ్చింది. వీళ్ళు ఏమి యాక్షన్ తీసుకోలేదు, మళ్ళీ బుడిగ జంగాలకు యాక్షన్ తీసుకునే బాధ్యత, వాళ్ళకు న్యాయం చేసే బాధ్యత తీసుకుంటాను. జీవో నెంబర్ 98 ఉంది. శ్రీశైలం ప్రాజెక్టులో కొంతమందికి ఉద్యోగులు ఇవ్వాల్సిన అవసరం ఉంది, అది కూడా తప్పకుండా న్యాయం చేస్తామని చెప్పి వారికి కూడా హామీ ఇస్తున్నాం. ఇంకో పక్క మిద్దూరు నందికొట్కూర్ కొత్తపల్లి మిట్టూర్ వీటికి లిఫ్ట్ ఇరిగేషన్ ఒకటి ఉంది, అది కూడా తప్పకుండా చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తూ రోడ్ వైండింగ్ ఒకటి నందికొట్కూరికి అవన్నీ కూడా చేయాలి. మనం ఉంటే అందుకే చెప్పా వైసీపీ అంటే సి ఉంది కరప్షన్ అవినీతి పార్టీ, టీడీపీ అంటే డి ఉంది డెవలప్మెంట్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కరప్షన్ తెలుగుదేశం పార్టీ డెవలప్మెంట్, అదే రెంటిగా వ్యత్యాసం. కాబట్టి అందరూ కూడా ఎందుకంటే మళ్ళా చీకటి అవుతుంది, చాలా సంతోషం. మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్న ఇంటింటికి వెళ్ళాలి. ఈ రోజు ఎందుకు యుద్ధ భేరి ప్రకటించారు?